శివరాత్రి శుభాకాంక్షలు. మీ అందరికీ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలి, క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటూ, ఓం నమః శివాయ. ఓం చంద్రరేఖాలహత్పాలం గంగాంబో విరసజ్జటం పాదభూషాయితానంతం ఉమాకాంతపాస్మహే. ఓం నమః శివాయ. సర్వం శివార్పణమస్తు. ఈశ్వర కరుణాకటాక్ష సిద్ధిరస్తు. నమస్కారం, నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్ శర్మ. మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేయడం మనకి సాంప్రదాయం. దీనికి గల పురాణ కథ మనం చూసుకున్నట్లయితే, పూర్వం దేవతలు రాక్షసులు కలిపి పాల సముద్రాన్ని మదనం చేయడం, అందులోంచి అమృత బాణం కోసం ప్రయత్నం చేయగా అందులో మొట్టమొదటిగా హాలాహల విషం రావడం, ఆ విషం వల్ల సృష్టి నాశనం అయ్యేటువంటి స్థితి ఏర్పడడం. అప్పుడు దేవతలు రాక్షసులు అందరూ కలిపి శివుణ్ణి ప్రార్థించగా శివుడు అమ్మవారి శక్తి యొక్క అనుమతితో ఆ యొక్క హాలాహల విషాన్ని తన యొక్క గరల కంఠంలోకి స్వీకరించి ఈ సృష్టిని రక్షించడం జరిగింది. ఆయన అలా స్వీకరించినప్పుడు ఆయనకి అనేక ఇబ్బందులు కలిగి, ఆయన అప్పుడే పాల సముద్రం నుంచి వచ్చినటువంటి చంద్రుణ్ణి పెట్టుకున్నా ఆయనకున్నటువంటి ఆయనకి వేడి పెరిగిపోయి శరీరంలో తట్టుకోలేనటువంటి స్థితికి కలగడం, మెడలో సర్పాన్ని ధరించిన, తల మీద గంగ ఉన్నా కూడా అది ఆ యొక్క విష ప్రభావం చేత చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితి వచ్చి ఆయన కొంతసేపు మూర్ఛిల్లడం జరిగింది. అలా మూర్ఛిల్లినటువంటి శివుణ్ణి చూసి దేవతలు ఋషులు కూడా ఆయన తిరిగి మేలుకునేదాకా ఉపవాసం జాగరణ చేసి శివనామస్మరణతో గడిపారని, అలా గడిపిన సమయం కూడా శివరాత్రి సమయమే అన్నట్టుగా. ఇదే కాకుండా అలా ఉపవాసం జాగరణ చేసిన తర్వాత ఈశ్వరుడు మళ్ళీ తిరిగి లేచి యథాతథంగా మామూలు స్థితిలో ఉండడం చూసి, అప్పటి నుండి మన యొక్క సనాతన ధర్మంలో విశేషించి శివారాధనలో ఉపవాసము జాగరణ మనకి చేయడం మన పెద్దల ద్వారా వచ్చినటువంటి ఆచారం. అయితే మనం చేసేటువంటి ఉపవాసం జాగరణ నేటి ఆధునిక తరంలో, ఉపవాసం అంటే ఉప ఆవాసం, మీరు భగవంతుడికి దగ్గరగా ఉండడం, భగవంతుడినే తలుచుకుంటూ ఉండడమే ఉపవాసం తప్ప, నేను ఆఫీసు పనులు చేసుకుంటూ లేదా నేను ఏదో కావాలని భగవంతుడి గురించి ఆలోచించకుండా ఏ సినిమాలు చూస్తున్నా వేరే ఏదో పనులు చేసుకుంటూ నేను ఉపవాసం ఉంటాను జాగరణ చేస్తాను అంటే అది శివారాధనలోకి రాదు. అటువంటి వారు చేయవలసిన అవసరం లేదని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఉపవాస జాగరణ వంటి కార్యక్రమాలు చేసేటప్పుడు భక్తి శ్రద్ధలు చాలా ముఖ్యం. ఉపవాసం జాగరణ వంటివి ఎందుకు ఆచరించాలి అంటే, మహాశివరాత్రి వంటి పుణ్య పర్వ దినాలు ఈరోజు చేసేటువంటి శివారాధనకి కొన్ని కోట్ల రెట్ల పుణ్యఫలం వస్తుందని శాస్త్రం. అలాంటి ఈ పర్వదినము మనం ఏ పని చేసినా భక్తి శ్రద్ధలతో చేస్తే శివానుగ్రహం వల్ల భక్తి తత్వము కలిగి అటువంటి వ్యక్తి మోక్షం వైపు జ్ఞానము వైపు అడుగులు వేస్తాడని, ఈ జ్ఞానము మోక్ష మార్గము కలగడం చేత అతను మోక్షానికి ప్రయత్నం చేయడానికి అర్హత సాధిస్తాడని, ఆ అర్హత సాధించిన తర్వాత అతను మోక్ష ప్రయత్నం చేసి భగవంతుడిలో ఐక్యమవుతాడని, మోక్షాన్ని పొందుతాడని శాస్త్రం. ఈ మోక్షం పొందేటువంటి ఈ యొక్క ఏదైతే ఈ విధానం ఉన్నదో అదే కలగాలి అంటే ముందు మనం చేసే ప్రతి పనిలో భగవత్తత్వం, భగవంతుడి మీద భక్తి అనేది చాలా ముఖ్యం. ఆ భక్తి భావన లేకుండా చేసేటువంటి ఏ పూజ అయినా ఆర్భాటాల కోసం లేదా మన యొక్క కేవలం శారీరక మానసిక ఆనందం కోసం చేసేటువంటి పూజ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఒక్కసారి తెలియజేస్తూ, మీరు శివరాత్రి రోజు ఉపవాస జాగరణ దీక్షలు చేయాలి అనుకుంటే భక్తి ఉంటేనే, భక్తి శ్రద్ధలతో ఆచరించండి తప్ప మీ యొక్క ఎదుటి వారికి చూపించుకోవడానికి ఆర్భాటాల కోసం ఇలాంటివి చేయదని మరొకసారి తెలియజేస్తూ, శివనామస్మరణ చేస్తూ భక్తి శ్రద్ధలతో అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఆలయంలో కావచ్చు, మీ యొక్క మందిరంలో కావచ్చు శివారాధన చేస్తూ చేయడం వల్ల అటువంటి వారికి శివానుగ్రహం కలుగుతుందని తెలియజేస్తూ,
మహాశివరాత్రి రోజు ఏ వ్యక్తి అయినా ఏమి ఆచరించాలి అంటే, మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ, విశేషించింది మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి తిథి. మాఘమాసం అంటే పుణ్య నదీ స్నానాలకి, సముద్ర స్నానాలకి, పుణ్య స్నానాలకి చాలా విశేషం. ఈరోజు సూర్యోదయానికి పూర్వమే లేచి వారికి అవకాశం ఉన్నటువంటి పుణ్యనదులు అంటే గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పుణ్యనదుల్లో స్నానం ఆచరించడం ఉత్తమం. అలా కుదరని పక్షంలో ఇంటిలో అయినా తలస్నానం ఆచరించడం చాలా మంచిది. అలా తలస్నానం ఆచరించి నూతన వస్త్రాలను ధరించి ఆ రోజు విశేషంగా శివారాధన చేయాలి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ప్రముఖ ఆలయంలో కావచ్చు, అలా కుదరని పక్షంలో పాత పాడుబడ్డ ఆలయాలు, ఎక్కడైతే శివాలయాలు ఉన్నాయో వాటికి ధూపదీప నైవేద్యాలు అవ్వట్లేదో అటువంటి ఆలయాల్లో చేసేటువంటి పూజ సర్వశ్రేష్టమైనది. అటువంటి ఆలయాలని శుభ్రపరిచి ఆ రోజు దీపాన్ని వెలిగించి శివారాధన చేయడం చాలా విశేషం. ఇలా కుదరని పక్షంలో ఎక్కడైతే మండపాలన్నీ ఏర్పట్టుకుని శివారాధన చేస్తున్నారో అది మంచిదే. గోశాల వంటి శాలలో శివారాధన చేయడం కూడా ఉత్తమం. అన్నిటికన్నా ఇంటిలో స్వగృహంలో గనక మీరు బొటకన వేలు మించుకున్నటువంటి శివలింగాలను పెట్టుకుని శివారాధన చేసుకోవడం అతి ఉత్తమం. ఈ రకంగా ఆ రోజు విశేషించి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా శివారాధన చేయాలి. విశేషించి ఇలా మూడు సమయంలో కుదరని పక్షంలో కనీసం ప్రదోషకాల సమయంలో కనుక శివారాధన చేస్తారు. అంటే ప్రదోషకాలం అంటే శివపార్వతులు నాట్యం చేసేటువంటి సమయం, అక్కడ సకల దేవతలు ఉంటారని కూడా శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి ఆ సమయంలో శివారాధన చేయడం చాలా విశేషం. ఇది కూడా కుదరని పక్షంలో మనకి సాయంత్రం 6 to 6 దీనిని, ఈ 12 గంటలని 4 జాములుగా మనం విభజించుకున్నట్లయితే 6 to 9, 9 to 12, 12 to 3, 3 to 6, ఈ 4 జాముల సమయంలో ఒక్కొక్క జాములు ఒక్కొక్కసారి శివుడికి పంచామృతాలతోటి గంగా జలంతో విశేషంగా ఈ సమయంలో అభిషేకం చేసి ప్రతి జాముకి ఒక్కసారి దీపారాధన వంటివి చేయడం. ఈరోజు ఉపవాసం జాగరణ చేస్తూ రాత్రి సమయంలో చేసేటువంటి శివ పూజ, శివారాధన శివరాత్రి సమయంలో అత్యంత విశేషమైనవి. ఇది కూడా కుదరనటువంటి వారికి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాల సమయంలో, లింగోద్భవ కాలం జరిగిన తర్వాత చేసేటువంటి శివారాధన, శివుడికి చేసేటువంటి అభిషేకాలు, పూజలు, దీపారాధన చాలా విశేషమైనవని మనకి శాస్త్రాలు తెలియజేశాయి. అసలు శివరాత్రికి సంబంధించినటువంటి ఒక విశేషమైనటువంటి పురాణ కథని కాశీఖండంలో శ్రీనాథుల వారు చెప్పారు. పూర్వం గుణాధీశుడు అనేటువంటి ఒక వ్యక్తి వ్యసనాలతో ఉండడం, అతను వ్యసనాలతో కొన్ని తప్పులు పనులు చేస్తూ ఉండగా ఆ రాజ్యంలో ఉన్నటువంటి కొంతమంది రాజభటులు అతన్ని చూసి అతన్ని పట్టుకుని శిక్షించాలి, రాజవద్దకు తీసుకెళ్లాలని అతను వెంటపడడం, అతను భయంతో పారిపోయి ఒక పాడుబడ్డ శివాలయంలో దాక్కోవడం, ఆ రోజు మహాశివరాత్రి పుణ్యదినం అవడం, ఆ శివాలయంలో ఎవరూ లేకపోవడం, అంతా చీకటిగా ఉండడం చేత భయం భయంతో శివ నువ్వే నన్ను రక్షించాలి, నువ్వే నన్ను కాపాడాలి, ఓం నమః శివాయ నువ్వే నన్ను రక్షించాలని భయంతో అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రమిదని తీసుకుని అందులో ఉన్నటువంటి ఆవు నెయ్యిని తీసుకుని పోసి తన యొక్క వస్త్రాన్ని చించి దానితోటి ఒత్తిడి చేసి అక్కడ దీపాన్ని పెట్టడం, అలా దీపాన్ని పెట్టి ఓం నమశివాయ నువ్వే కాపాడేని అనుకుంటూ ఆ రోజు రాత్రంతా జాగరణ చేసి అక్కడి నుంచి తప్పించుకోవడం, తర్వాత జన్మలో అతను చేసినటువంటి శివరాత్రి దీపం వెలిగించడం, ఆ జాగరణ మరియు శివనామస్మరణ వలన తర్వాత జన్మలో కళింగ దేశానికి రాజుకి కుమారుడుగా జన్మించడం, ఈ పూర్వజన్మ జ్ఞాపకాలు అతనికి తెలియడం వలన అతను రాజ్యం రాజు అయిన తర్వాత అతని రాజ్యంలో ప్రతి శివరాత్రికి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి ధూపదీప నైవేద్యాలతో అభిషేకాలు వంటివి చేయించడం, అక్కడ దీపాలు వంటివి వెలిగించడం, దీపారాధన వంటివి చేయడం వల్ల ఈశ్వరుని యొక్క ప్రీతి పొంది ఈశ్వరుని యొక్క ప్రీతిపాత్రుడై ఆయనే కుబేరుడుగా ఉత్తర దిక్కుకి అధిపతి అయినట్టుగా మనకి కాశీఖండంలోని కథ తెలియజేస్తుంది. ఈ యొక్క కథ సారాంశం ఏంటంటే,
తెలిసి గాని తెలియక గాని ఏ వ్యక్తి అయినా భక్తితో గాని భయంతో గాని శివారాధన చేసినట్లయితే అటువంటి వారు ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత పుణ్యాన్ని పొంది ఆ పుణ్యము ద్వారానే అతని యొక్క అభీష్ట సిద్ధి కలిగి అతను శివ అనుగ్రహానికి ప్రాప్తి పొందగలుగుతాడని శాస్త్రం. ఈ రకంగా ఏ వ్యక్తి అయితే శివరాత్రి రోజు విశేషంగా శివారాధన వంటివి చేస్తారో అటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మహాశివరాత్రికి సంబంధించినటువంటి అనేక పురాణ కథలు మనకు ఉన్నాయి. అయితే పౌరాణికంగా మనం చూసుకున్నప్పుడు విశేషించి మన యొక్క సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి మహాశివరాత్రికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కథలో ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడికి మరియు మహావిష్ణువుకి ఈ సృష్టిలో ఎవరు గొప్ప అనేటువంటి వాదన ఏర్పడడం. ఆ వాదన ఏర్పడిన తర్వాత వారి మధ్య ఘర్షణ వాతావరణం, యుద్ధ వాతావరణం ఏర్పడి అది యుద్ధానికి దారితీయడం. ఆ యొక్క స్థితిని చూసినటువంటి దేవతలంతా కూడా చాలా భయానికి భయాందోళనకి లోనవడం జరిగింది. ఆ యొక్క పరిస్థితిని గమనించినటువంటి ఇంద్రాది దేవతలందరూ వెంటనే పరమేశ్వరుడైనటువంటి ఈశ్వరుణ్ణి ప్రార్థించడం. ఇప్పుడు ఈశ్వరుడు దేవతల ముందు ప్రత్యక్షమై వారిని విషయం అడగగా దేవతలు ఈ యొక్క వాదన వారి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం చూసి భయపడి మీరే మమ్మల్ని రక్షించాలి, దీనికి సమాప్తం మీరే చెయ్యాలని చెప్పగా అప్పుడు దేవతలను కోరినటువంటి దాన్ని స్వీకరించి శివుడు బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య లింగ రూపాన్ని ధారణ చేశారట. అలా శివుడు లింగ రూపాన్ని ధారణ చేసినటువంటి రోజే మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి రోజుగా, అందుకనే దీన్ని మహాశివరాత్రిగా పురాణాలు చెప్పాయి. అలా లింగ రూపాన్ని ధరించినటువంటి శివుడు బ్రహ్మగారిని అలాగే మహావిష్ణువుని కూడా ఆ లింగానికి ఉన్నటువంటి ఆది కానీ అంత్యము కానీ కనుక్కోవాలని తెలియజేయగా ఆ లింగానికి ఉత్తరం భాగం వైపు మహావిష్ణువు ప్రయాణం చేయడం, దాని యొక్క ఆది అంత్యం కనుక్కోవడానికి ప్రయత్నం చేయడానికి వెళ్ళడం, ఎంత దూరం వెళ్ళినా దాని ఆది కానీ అంత్యం కానీ తెలుసుకోలేకపోవడం. ఇది మనం తెలుసుకోలేము అనుకుని నిరాశతో ఆయన వెనక్కి తిరిగి వచ్చేటువంటి ప్రయత్నం చేసి తిరిగి రావడం. అదే సమయంలో బ్రహ్మదేవుడు కూడా దక్షిణ భాగం వైపు వెళ్ళి దాని ఆది అంత్యం ఎక్కడున్నాయో కనుక్కునేటువంటి తీవ్ర ప్రయత్నం చేసి ఆయనకి కూడా దొరకకపోవడం. అప్పుడు ఆయన కూడా తిరిగి వస్తూ ఉండగా ఆయనకి ఆ వచ్చేటువంటి దారిలో ఒక మొగలి పువ్వు, అంటే కేతకీ పుష్పం అంటారు దాన్ని, మొగలి పువ్వు మరియు గోమాత ఎదురవడం జరిగింది. అప్పుడు వారిద్దరిని ఇరువురిని కూడా నేను ఈ లింగం యొక్క ఆది మరియు అంత్య భాగాల్ని చూశాను అని నేను శివుని వద్ద తెలియజేస్తాను, దానికి మీరు సాక్ష్యం చెప్పాలి అని కోరగా బ్రహ్మంతటి వాడే ఇలా అడుగుతున్నారు, మేము కనుక ఒప్పుకోకపోతే మాకు శాపం కలుగుతుంది అనేటువంటి భయంతో సరే అని చెప్పి బ్రహ్మతో కలిసి వెళ్ళడం. అప్పుడు పరమేశ్వరుడు విష్ణుమూర్తి అక్కడ ఉండగా విష్ణుమూర్తి ఎదురుగుండా పరమేశ్వరుడు వద్ద బ్రహ్మ అబద్ధము చెప్పడం. అప్పుడు దానికి